हेलो व्यूअर्स वेलकम टू आरवी रूपास वर्ल्ड चुक्क नीर कलपकुंडा सर्वपिंडी एला चेसुकोवालो चूद्दामु चाला टेस्टीगा उंटुंदी अंड स्नाक्स लागा मनकि ईवनिंग टाइम लो तिनडानिकैते बागुंटुंदी इंका पिल्ललैते चाला इष्टंगा तिंटारु मरि दीनिकि ओक सोरकाय उंटे सरिपोतुंदंडि ई सोरकायनि ई विधंगा चिन्न ముక్కలుగా చేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి బియ్యం పిండి సోరకాయల్లో ఎంత అయితే బియ్యం పిండి పడుతుందో అంతే మనము కలుపుకొని ముద్దలాగా చేసుకోవాలండి ఎందుకంటే దీనిలో వాటర్ యాడ్ చేస్తే టేస్ట్ అనేది తగ్గుతుంది కాబట్టి ఈ సోరకాయలో ఉన్న వాటర్ తగినంత మాత్రమే పిండి వేసుకొని కలుపుకోవాలి ఇక మనం దానికి నువ్వులు యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది పెరుగుతుంది ఈ పిండిలో ఇప్పుడు నేను నువ్వులు యాడ్ చేసుకుంటున్నాను ఆ నువ్వులు మీ ఆప్షన్ అండి ఎందుకంటే అది ఎన్ని కలుపుకోవాలనేది మీ ఇష్టం ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఎక్కువ కలుపుకోవచ్చు ఇంకా తగినంత సాల్ట్ ఇంకా మిర్చి అయితే పచ్చిమిర్చి తీసుకోండి ఉల్లిగడ్డ పచ్చిమిర్చిని పేస్ట్ లాగా చేసుకుంటే దానిలో కలిసిపోయినట్లుగా ఉంటుంది కాబట్టి ఈ పచ్చికాయల్ని మిక్సీ పట్టేసుకొని ఒక ముద్దలాగా చేసి అందులో కలిపేసుకోండి ఉల్లిగడ్డ మాత్రం ఇలా పీసెస్ లాగా ఉంటే బాగుంటుంది చిన్న పీసెస్ అయితే తీసుకోండి ఇంకా కరివేపాకు నాకైతే ఫ్రెష్ది లేదు ఫ్రిడ్జ్లో అది కరివేపాకు యాడ్ చేసుకున్నాను కొత్తిమీర ఉల్లాకు ఏది ఉన్నా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే బాగుంటుంది ఇంకా ఇవన్నీ కలిపి మిక్స్ చేసిన తర్వాత ఇక మనం మెత్తగా ముద్దలాగా అంతా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు నేను ప్యాన్లో కొంత ఆయిల్ అనేది వేసి దానిలో ఈ ముద్దను వేసి మొత్తం సర్వపిండి గిన్నెకు మనం పెట్టుకుంటాం కదా అలా ప్రెస్ చేసేసి ఫ్లాట్గా అయితే చేసుకోండి ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసి ఒక్కసారి అయితే మూత పెట్టేసి కాసేపు ఒక 10 మినిట్స్ మూత పెడితే మంచిగా ఉడికినట్టుగా అవుతుంది తర్వాత మీరు మూత తీసేసేయచ్చు చూడండి ఇప్పుడు నేనైతే దీనిపైన ఒక కాసేపు మూత అయితే ఎందుకంటే పిండి ఉడికితే బాగుంటుంది సొరకాయ కాబట్టి పిండి ఉడికితే బాగుంటుంది ఇలా మూత పెట్టి ఒక 10 మినిట్స్ అయితే ఉంచాను మంట ఎక్కువ లేకుండా మీడియం ఫ్లేమ్లో అయితే ఉడికేలాగా చూసుకోండి చూడండి మూత తీయగానే ఇలా కింది వైపుకు మంచిగా బ్రౌన్ కలర్లో కాలింది దీన్ని నెమ్మదిగా ప్యాన్ నుండి అయితే రివర్స్ అయితే చేసి పెట్టుకోండి రివర్స్లో కూడా కాసేపు ఉంచినట్లయితే 2 సైడ్స్ కాలితే మనకి ఇంకా టేస్ట్ అనేది పెరుగుతుంది ఇది మీరు ఇలా మెత్తగా అయితే తినొచ్చు లేదా బాగా డీప్ ఫ్రై లాగా అంటే గట్టిగా కూడా చేసుకోవచ్చు ఇది చూడండి ఎంత బాగుందంటే టేస్ట్ సోరకాయ సర్వపిండి చాలా ఇష్టంగా తింటారు ఒకటి తీయగానే ఒకటి ఇలా నాకైతే 4-5 గిన్నెలు వెంట వెంటనే హామ్ఫట్ అయిపోయాయి ఇలా ట్రై చేయండి సోరకాయ ఉంటే మాత్రం వదిలిపెట్టకండి సర్వపిండి బియ్యం పిండి సోరకాయ ఉంది అంటే ఇంకా వెంటనే మనం సోరకాయ సర్వపిండి చేసుకోవాల్సిందే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి।